హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో టుడేస్ టాపిక్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి లాస్ట్ ప్రీవియస్కి అయితే ఒక వీడియో చేయడం జరిగింది సో అందులో అయితే కొన్ని పథకాలకి అందులో చేయడం జరిగింది నెక్స్ట్ ఇది పార్ట్ టూ కింద సో ఈరోజు ఈ వీడియో అండి సో వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో అదేవిధంగా దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఎవరికైనా కావాలి అనుకుంటే సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను సో అందులోకి వెళ్ళి మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో వీడియోలోకి వెళ్దామండి తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి సో ధరణి పోర్టల్ అండి సో దీని గురించి చూద్దాం ఇప్పుడు ఒక్కొక్క పథకం గురించి సో డీటెయిల్గా చెప్తాను మొదటగా వచ్చేసి ధరణి పోర్టల్ అండి సో ప్రారంభించిన ప్రాంతం వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడు చింతలపల్లిలో ధరణి పోర్టల్ను ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ప్రారంభించిన సంవత్సరం వచ్చేసి రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున సో దీన్ని ప్రారంభించడం జరిగింది దీని ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణలో భూ రికార్డుల సమీకృత నిర్వహణ కోసం రూపొందించిన పథకం ఇది సో ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ధరణి పోర్టల్కి సంబంధించింది అండ్ నెక్స్ట్ పథకం గురించి చూస్తే మనము గొర్రెల పంపిణీ అండి సో గొర్రెల పంపిణీ పథకం గురించి చూద్దాం ఇప్పుడు ప్రారంభించిన ప్రాంతం వచ్చేసి కొండపాక సిద్దిపేటలోని కొండపాకలో ప్రారంభించడం జరిగింది సో రెండవ విడత వచ్చేసి జమ్మికుంటలో ప్రారంభించడం జరిగింది సో ఇది వచ్చేసి మొదటి విడత కొండపాక అండ్ జమ్మికుంట వచ్చేసి రెండవ విడత అండ్ దీనికి కోడ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా గొర్రెలు కొండపైన జమ్మి చెట్లను మేత మేస్తాయి సో ఇక్కడ చూడండి గొర్రెలు సో ఫస్ట్ ఈ గొర్రెలు అంటే సో గొర్రెల పంపిణీ పతకం అని అర్థము ఇక్కడ కొండ పైన అంటే ఫస్ట్ కొండపాక వన్ అని ఇచ్చాను చూడండి కొండ పైన అంటే ఫస్ట్ మొదటి విడత వచ్చేసి కొండపాక ప్రాంతము అదేవిధంగా జమ్మి చెట్లను సో జమ్మి అంటే జమ్మి కుంట జమ్మి కుంట రెండవ విడతకి సంబంధించింది సో రెండవ విడత ఎక్కడ ప్రారంభించారంటే జమ్మి కుంటలో చెట్లను మేతమేస్తాయి సో ఈ విధంగా ఒక గుర్తు గుర్తుపెట్టుకోండి గొర్రెల పంపిణీ పథకం గురించి నెక్స్ట్ ప్రారంభించిన సంవత్సరం వచ్చేసి రెండు వేల పదిహేడు జూన్ ఇరవైన మొదటి విడత ప్రారంభించడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఎనిమిదవ తారీఖున రెండవ విడత సో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది సో దీని ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో గొల్ల కురుమలకు గొర్రెలను పంపిణీ చేసే పథకం ఇది సో దీని ఉద్దేశము గొల్ల కురుమలకు గొర్రెలను పంపిణీ చేసే పథకం ఇది అండ్ నెక్స్ట్ తర్వాతి పథకం చూస్తే మనము టీకా బండి సో టీకా బండి గురించి చూద్దాము సో దీని గురించి చాలామంది అంటే ఇప్పుడే కొత్తగా వింటూ ఉంటారు ఈ పథకం గురించి సో దీని గురించి చూద్దాం టీకా బండి ప్రారంభించిన ప్రాంతం వచ్చేసి కోటి పిహెచ్ఎంసి హైదరాబాద్లో సో దీన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ప్రారంభించిన సంవత్సరం వచ్చేసి రెండు వేల పదిహేడు మే ఆరవ తారీఖున సో ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఉద్దేశం ఏంటి అంటే ఈ పథకం పథకం యొక్క ఉద్దేశము మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమం కింద పూర్తిగా టీకాలు అందని చిన్నారులకు అన్ని వ్యాధి నిరోధక టీకాలను వారి ఇళ్ళకే వెళ్ళి అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం సో ఇళ్ళకే వాళ్ళ ఇంట్లకే సో ఈ వ్యాధి నిరోధక టీకాలను సో అందించడమే ఈ పథకం యొక్క ఉద్దేశం సో ఇది టీకా బండికి సంబంధించింది అండ్ నెక్స్ట్ తెలంగాణ పల్లె ప్రగతి పథకం గురించి చూద్దామండి సో ప్రారంభించిన ప్రాంతం వచ్చేసి కౌడిపల్లి మెదక్ జిల్లాలోని కౌడిపల్లి ప్రాంతంలో దీన్ని ప్రారంభించడం జరిగింది సంవత్సరం వచ్చేసి రెండు వేల పదిహేను అక్టోబర్ ఆగస్ట్ ఇరవై రెండు అండి రెండు వేల పదిహేను ఆగస్టు ఇరవై రెండవ తారీఖున దీన్ని ప్రారంభించడం జరిగింది సో ఉద్దేశం వచ్చేసి ఈ పథకం యొక్క ఉద్దేశము గ్రామీణ ప్రాంతాల్లో జీవన నాణ్యతను పెంపొందించడం మరియు గ్రామ పంచాయతీల పాలనను మెరుగుపరచడం అనే జంట ఉద్దేశాలతో ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ టిఆర్ఐ జీపీ సో దీన్ని టీఆర్ఐ జీపీ కూడా అంటారు అంటే తెలంగాణ రూరల్ ఇన్క్లూజివ్ గ్రోత్ ప్రాజెక్ట్ అని కూడా అనవచ్చు తెలంగాణ పల్లె ప్రగతినే తెలంగాణ రూరల్ ఇన్క్లూజివ్ గ్రోత్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు నెక్స్ట్ పథకం గురించి చూద్దాం నెక్స్ట్ వచ్చేసి గ్రామ జ్యోతి అండి సో గ్రామ జ్యోతి గురించి చూస్తాం మనము ప్రారంభించిన ప్రాంతం వచ్చేసి గంగాదేవిపల్లి గీసుకొండ మండలం వరంగల్ జిల్లాలో దీన్ని ప్రారంభించడం జరిగింది సో సంవత్సరం వచ్చేసి రెండు వేల పదిహేను అక్టోబర్ ఆగస్టు ఆగస్టు పదిహేడు అండి రెండు వేల పదిహేను ఆగస్టు పదిహేడవ తారీఖున దీన్ని ప్రారంభించడం జరిగింది సో దీని ఉద్దేశం వచ్చేసి గ్రామ స్వపరిపాలన గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు అదేవిధంగా మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమానికి కొనసాగింపుగా ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు సో ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో ఏ పథక కార్య కార్యక్రమం కొనసాగింపుగా ఈ పథకాన్ని ప్రారంభించారు అని అంటే మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమానికి కొనసాగింపుగా ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు నెక్స్ట్ ఆసరా పింఛన్ అండి సో నెక్స్ట్ పథకం ఆసరా పింఛన్ గురించి చూద్దాం సో ఆసరా పింఛన్ ప్రారంభించిన ప్రాంతం వచ్చేసి కొత్తూరు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన కొత్తూరు అనే విలేజ్లో ప్రారంభించడం జరిగింది సంవత్సరం వచ్చేసి రెండు వేల పద్నాలుగు నవంబర్ ఎనిమిదవ తారీఖున దీన్ని ప్రారంభించారు సో దీని ఉద్దేశం వచ్చేసి ఇది ఒక సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉద్దేశము ఇది ఒక సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు జనవరి వరకు సుమారు డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై ఐదు కోట్లు పంచడం జరిగింది సో నలభై నాలుగు పాయింట్ నాలుగు మూడు లక్షల మంది పెన్షనర్లకు సో ఈ నలభై ఏడు వేల ఐదు వందల అరవై ఐదు కోట్లను పంచడం జరిగింది జనవరి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం వరకు నెక్స్ట్ పథకం గురించి చూస్తే మనము సి టీమ్స్ అండి సో సి టీమ్స్ ప్రారంభించినది హైదరాబాద్లో సో డీజీపీ అనురాగ్ ఠాకూర్ గారు సో దీన్ని ప్రారంభించడం జరిగింది సో తేదీ వచ్చేసి అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగో తారీఖున సో దీనిని అయితే ప్రారంభించడం జరిగింది సో ఈ పథకం యొక్క ఉద్దేశం వచ్చేసి బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై యూటీజింగ్ మరియు వేధింపులను అరికట్టే అరికట్టడం సో ఈ పథకం యొక్క ఉద్దేశము బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై యూటీజింగ్ మరియు వేధింపులను అరికట్టడం సో ఇది ఒక ఇది సిటీమ్కి సంబంధించిన ఇది నెక్స్ట్ పథకం కేసీఆర్ కిట్ అండి సో కేసీఆర్ కిట్ గురించి చూద్దాం కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రారంభించిన ప్రాంతం వచ్చేసి పేట్ల బురుజులోని మోడర్న్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ హైదరాబాద్లో దీన్ని ప్రారంభించడం జరిగింది సంవత్సరం వచ్చేసి రెండు వేల పదిహేడు జూన్ రెండవ తారీఖున దీన్ని ప్రారంభించారు సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవస్థాగత కాన్పులకు ప్రోత్సహించడం ద్వారా మాతృ మరియు శిశు ఆరోగ్యానికి భరో భరోసా కల్పించడం కోసం సిజేరియన్ సంఖ్యను తగ్గించేందుకు గర్భం ధరించే దశలో శ్రామిక మహిళలు కోల్పోయే ఆదాయాన్ని ప్రభుత్వం అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించాలని సో ఇది దీని యొక్క ఉద్దేశం అండి సో ఇది కేసీఆర్ కిట్కి సంబంధించింది అండ్ నెక్స్ట్ తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ గురించి చూద్దాం సో దీనిని ప్రారంభించిన ప్రాంతం వచ్చేసి సో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా రాజన్న సిరిసిల్ల జిల్లా అదేవిధంగా ములుగు జిల్లాలను ఎంపిక చేయడం జరిగింది రెండు జిల్లాలను సో వచ్చేసి మనకు ములుగు జిల్లాలో సో మంత్రి హరీష్ రావు గారు దీన్ని ప్రారంభించడం జరిగిందండి సో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం మార్చి ఐదు రెండు వేల ఇరవై రెండులో దీన్ని ప్రారంభించడం జరిగింది సో దీని గురించి ముఖ్య అంశాలు చూస్తే ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రారంభించడం జరిగింది దీనిలో ముప్పై రకాల పరీక్షల నిర్వహణ చేస్తారండి సో వివరాలు ఈ హెల్త్ మొబైల్ యాప్ సో ఈ హెల్త్ మొబైల్ యాప్ అనేది క్రియేట్ చేసి ఇదే సో దీనికి సంబంధించిన వివరాలని అందులో పొందపరచడం జరిగింది నెక్స్ట్ పథకం గురించి చూస్తే మనము తెలంగాణ నేతన్న బీమా పథకం అండి సో ప్రారంభించిన తేదీ వచ్చేసి ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై రెండవ తారీఖున సో దీన్ని ప్రారంభించడం జరిగింది సో దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి నేతన్న బీమా పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారుడు దురదృష్టవశత్తు మరణిస్తే ఆ కుటుంబాలకు ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పిస్తారు సో ఇది తెలంగాణ నేతన్న బీమా పథకం గురించి ఫ్రెండ్స్ సో ఇవి కొన్ని తెలంగాణ ఇంపార్టెంట్ ప్రభుత్వ పథకాలలోకి సంబంధించిన వీడియో అండి సో ఆల్రెడీ పార్ట్ వన్ చేయడం జరిగింది అది ఎవరైనా చూడకుంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను పార్ట్ వన్ సో అది కూడా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సో వీడియో మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ అందరికీ